దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు ఆగటం లేదు. రోజు ఏదో ఒక మూల జరుగుతున్న అమానుష ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కేవలం 1500 రూపాయల అప్పునకు అదనపు వడ్డీ చెల్లించలేదని ఓ మహిళను వివస్త్రం చేసి ఆమె నోట్లో మూత్రం పోయించిన అమానవీయ ఘటన బీహార్లో చోటు చేసుకుంది. మానవత్వాన్ని మంటకలిపిన ఈ ఘటనపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొన్న మణిపూర్, నిన్న బంగాల్, తాజాగా బీహార్. రోజు రోజుకి మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించినా అదనపు వడ్డీ ఇవ్వలేదని దళిత మహిళపై ఓ వ్యక్తి అత్యంత అమానవీయంగా ప్రవర్తించాడు. ఆమెను వివస్త్రను చేసి దాడి చేసి ఆమె నోట్లో మూత్రం పోయించిన అమానుష ఘటన బీహార్ రాజధాని పట్నాలో చోటు చేసుకుంది. పట్నా జిల్లా మోసింపూర్ గ్రామానికి చెందిన ఓ దళిత మహిళ భర్త స్థానికంగా పలుకుబడి ఉన్న ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి వద్ద కొన్ని నెలల క్రితం 1500 రూపాయల్ని అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించిన అదనపు వడ్డీ ఇవ్వాల్సిందేనని ప్రమోద్ సింగ్ డిమాండ్ చేశాడు. అందుకు వారు అంగీకరించకపోవడంతో ఆ దంపతులపై కోపం పెంచుకున్న ప్రమోద్ గత వారం సదరు మహిళకు ఫోన్ చేసి బెదిరించాడు. అదనపు వడ్డీ ఇవ్వకపోతే గ్రామంలో నగ్నంగా ఊరేగిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ప్రమోద్ గత శనివారం రాత్రి అతడి అనుచరులతో కలిసి మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి ఆమెపై దాడి చేశాడు. మహిళను వివస్త్రం చేసి కర్రలతో కొట్టించాడు. అక్కడితో ఆగకుండా తన కుమారుడితో మహిళ నోట్లో మూత్రం పోయించాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ బీహార్ ప్రభుత్వాన్ని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితులైన ప్రమోద్ సింగ్, అతడి కుమారుడు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బాధిత మహిళ ప్రస్తుతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు వెల్లడించారు.